హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, మనకి టైలరింగ్ టేబుల్ అంటే కటింగ్ టేబుల్ మీద మనం మ్యాట్ వేస్తాం కదా, అది ఏం యూస్ చేస్తున్నారన్నా అనేసి చాలామంది అడుగుతున్నారనమాట. చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు. కాకపోతే వీడియో ఇది రెడీ చేయడానికి కొంచెం టైం పడిందనమాట. అయితే ఇవాళ వచ్చేసి నేను ఇది, ఈ మ్యాట్ ఉంటుంది కదా, నేను మీరు అన్ని వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా, టైలరింగ్ టేబుల్ మీద ఈ మ్యాట్ అయితే ఉంటుంది అనమాట. దీనికన్నా ముందు ఏంటంటే, నేను ఈ మ్యాట్ వేసి అయితే కటింగ్ చేస్తుండే అనమాట. ఈ రెండిట్లో అంటే డిఫరెన్స్ ఏంది, ఇంకా రేట్ ఏంది, ఇంకా ఇది ఎక్కడ దొరుకుతుంది, అవి అన్నీ ఆ డీటెయిల్స్ కోసం ఈ వీడియో అయితే ఉంటుందండి. ఈ వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ ఏం చూపించట్లేదు. ఈ మ్యాట్ గురించి అయితే నేను చెప్తున్నాను, ఎక్కడ దొరుకుతుంది, ఇంకా ఇది రేట్ ఏంది, ఇంకా దీనికి ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి చాలా డీటెయిల్గా ఈ వీడియో ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక మ్యాట్ ఉంది, ఇంకా మనకి ఇది ఒక మ్యాట్ ఉందన్నమాట. ఫస్ట్ వచ్చేసి నేను ఇదే యూజ్ చేస్తుండే అండి. ఈ మెటీరియల్ వచ్చేసి మనకి కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట. చూడండి, ఇలా కొంచెం దీనికి ఈ థ్రెడ్స్ ఉంటాయి కదా, సన్న థ్రెడ్స్ ఉంటాయి చూడండి, అవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. నార్మల్గా అయితే ఇది కొంచెం ఎక్కువ యూజ్, మనం ఎక్కువ యూజ్ చేసే వరకు దీంట్లో ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, ఐరన్ ఎప్పుడు మనం ఎప్పుడైనా కొంచెం సేపు ఇలా పెట్టంగానే ఇది కొంచెం బ్లాక్ అయిపోతుంది అనమాట. అది దీంట్లో కూడా ఆ ప్రాబ్లం అయితే వస్తుంది, కాకపోతే దీంట్లో కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఇంకొకటి, ఇది కొంచెం స్మూత్ ఉంటుంది అనమాట, చాలా స్టిఫ్గా ఉండదు, స్మూత్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి చూడండి, ఇప్పుడు ఇది మనం కొన్ని రోజులు యూజ్ చేసినాక ఏమవుతుందంటే, ఇలా సిజర్ మనం కటింగ్ చేస్తాం కదా సిజర్తోని, దాంతో కట్ పడుతుంది, తొందరగా కట్స్ పడిపోతాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇలాగా కట్ అయిపోతుంది. ఇది అంటే మనకి సిజర్ మనం ఇదిగోండి ఇలా మనం కటింగ్ చేసేటప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఈ లేస్తుంది చూడండి ఇలాగా, ఇది ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. దీనివల్ల అంటే ఇది కొంచెం స్మూత్ ఉంటుంది కాబట్టి క్లాత్, అప్పుడు ఏమవుతుంది మనకి స్పీడ్లో తొందరలో కట్ చేసేటప్పుడు ఇలా కటింగ్ ఇది కూడా కట్ అయిపోతుంది అనమాట. దీంట్లో ఆ ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. నార్మల్గా అయితే కటింగ్ ఎక్కువ చెయ్యరు, తక్కువ చేస్తారు. నా సింపుల్గా మనం దగ్గరలో అంటే మీకు ఇక్కడ సికింద్రాబాద్ సైడ్లో అంటే ఇది ఈజీగా దొరుకుతుందండి. ఇది వచ్చేసి మనకి ఇది దీని రేట్ కూడా అంతే, అంటే కొంచెం ఒక 50 రూపీస్ అటు ఇటు ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది మనకి సికింద్రాబాద్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇంకా అంటే ఇది దగ్గరలో దొరుకుతుంది అనమాట. చీప్ జాక్ అని మనకి సికింద్రాబాద్ జనరల్ బజార్లో షాప్ ఉంటుంది, అక్కడ ఇది దొరుకుతుంది అనమాట. మనకి మనం స్టేట్లో వేస్తాం కదా, ఇది 3.5 ఉంటుంది, ఇది వచ్చేసి 2.5 ఉంటుంది, 2.5 ఫీట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మనకి అంత ఇంత చిన్న టేబుల్కి మనకి ఒక 300లో మనకి ఈ మ్యాట్ అయితే దొరుకుతుందండి. సేమ్ ఇది కూడా, ఇది 180 రూపీస్ మీటర్ అనుకుంటాను. నేను చాలా రోజుల ముందు తీసుకున్నాను, ఇది నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే తెలియదు, కాకపోతే 180 రూపీసే అండి. దీనిది అయితే గుర్తుంది, దీనిది నేను ఇది ఒక 4 ఇయర్స్ ముందు అట్లా తీసుకున్నాను అనమాట, అందుకే నాకు దీని ప్రైస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా గుర్తులేదు. కాకపోతే నాకు మొత్తం వచ్చేసి 350లో ఇది వచ్చేసింది అనమాట. అప్పుడు 320 350లో నాకు ఇది వచ్చేసి అనమాట. ఇది వచ్చేసి 180 రూపీస్ మనకి మీటర్ దొరుకుతుంది. ఇప్పుడు చూడండి దీని పన్న, చూడండి డబల్ ఉంది చూడండి. ఇక్కడ నుంచి మనకి ఈ ఫోల్డింగ్ కూడా ఉంది ఇక్కడ చూడండి, ఇలా ఈ పన్న ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇది మొత్తం డబల్ ఉంది. ఇది ఇదిగోండి ఇలా డబల్ ఉంది, ఇది ఫుల్ పెద్ద పన్న వస్తుంది. ఇది ఇక్కడ నుంచి ఒక 120 సెంటీమీటర్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి వెడల్పు వచ్చేసి దీనికి ఇక్కడ నుంచి చూపిస్తే అర్థమవుతుంది మీకు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక 120 సెంటీమీటర్ మనకి అయితే ఇది వచ్చేసింది. దాంట్లో డబల్ పన్న ఉంది ఇది చూడండి, ఇది ఒకటి. దీని ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది చూడండి, దీని ఫోల్డింగ్ ఇక్కడ ఉంది. ఓకేనా, ఇంత పెద్ద పన్న అయితే ఉంటుంది. నేను దీనికి అయితే 2 టైమ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఒకవేళ పైది అయినా పాడైపోయినా నేను ఇక్కడ నుంచి కట్ చేసి ఇంకొకసారి దీనికి వేసి అయితే యూజ్ చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 180 రూపీస్ మీటర్ ఉంటుంది. మీకు వెడల్పు ఎంత కావాలి దాని ప్రకారం మీరు చూసి తీసుకోవచ్చు అండి. ఓకేనా, నేను 2 టేబుల్స్కి కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. దీంట్లో చూడండి మనం సిజర్ మనం కట్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లం దీంట్లో రాదు. ఇలా చూడండి, ఇలా కట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి బట్ట లేవదు అనమాట, చాలా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఈ మెటీరియల్ కూడా మనకి చాలా
స్మూత్ ఉండదు, స్టిఫ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, మీరు చూడండి మీకు ఏది అంటే మీ కటింగ్ చేసే విధానంలో మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే మీరు అది తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే నేను ఇది యూజ్ చేస్తుండే, ఇప్పుడైతే ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చార్మినార్ సైడ్ చెత్త బజార్ అనే ఒక మార్కెట్ ఉంది అండి, దాంట్లో మనకి ఇది దొరుకుతుంది. ఓకేనా, ఇది అసలు ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇది మనకి పెద్ద బ్యాగ్స్ ఉంటాయి చూడండి, టాత్ పట్రీ అంటారు బ్యాగ్స్ ఉంటాయి, దా ఇవి హెవీ పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట, క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, దాని ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది పెద్ద బ్యాగ్స్ కుడతారు దీంతోని. ఓకేనా, ఆ ఫ్యాబ్రిక్ ఇది చూడండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇలాంటి టైలరింగ్ టిప్స్ కోసం మీరు టైలరింగ్ టూల్స్ అవి అన్నీ ఇంకా స్టిచ్చింగ్ అవి అన్నీ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మంచి మంచి వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా తీసుకువస్తూ ఉంటాను, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు కనుక మా ఛానల్లో ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియోలో చెప్పిన అన్నీ డీటెయిల్స్ మీకు నచ్చినాయని ఆశిస్తున్నాను. అంటే అర్థమైందా లేదా మీరు కామెంట్ చేసి చెప్పండి, ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేసి అడగవచ్చు అండి. ఇంకా వీడియోలో చెప్పిన డీటెయిల్స్ అవి నచ్చితే కనుక తప్పకుండా మా వీడియోకి లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కూడా కామెంట్ చేసి అయితే అడగవచ్చు అండి. ఇంకా ఇలాంటి రెగ్యులర్గా వీడియోస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్, టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది కూడా సెలెక్ట్ చేసి పెడితే ఏంటంటే నేను ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ రెగ్యులర్గా వేస్తూ ఉంటానన్నమాట. వీడియో వేయగానే నోటిఫికేషన్ ద్వారా అన్ని వీడియోస్ మీకు వచ్చేస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టి మీరు రెగ్యులర్గా టైలరింగ్ వీడియోస్ చూడాలి, వర్క్ నేర్చుకోవాలి అంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, మళ్ళీ కలుద్దాం అండి ఇలాంటి ఒక మంచి నాలెడ్జబుల్ వీడియోతో. బాయ్ బాయ్.